అలసందలతో గారెలు. అలసందలనే బొబ్బర్లు అని కూడా అంటారు. వాటిని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ బొబ్బర పప్పుని మనం 4 గెడ్లు నానివ్వాలి. నానిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఆ పప్పు. దానిని మిక్సీ జార్లో వేసుకుని మనం గారెల పిండి రుబ్బుకున్నట్టుగా రుబ్బుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి. వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. నానబెట్టి ఉంచుకున్న అలసందల పప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని అందులో ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ముద్దని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా గారెల మాదిరిగా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత గారెలు అందులో వేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన గారెలను తీసుకొని ప్లేట్లో సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఈ గారెలకు నీరు వేసి రుబ్బక్కర్లేదు. అలాగే దీనికి ఆయిల్ కూడా కంటెంట్ ఎక్కువగా పీల్చుకోదు. అలసందలతో గారెలు ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి వేడివేడిగా రెడీ. మీరు రెడీ అయినా మరి